ఎవరిలో అంటే మన అన్నలో గరిబలు అన్నాము కాబట్టి ఫెడరల్ కేసులో కుంభాలు మరణించడమో మరణం పనులు ఖచ్చితంగా జీవించే కాబట్టి ఇక్కడ మన అందరిలో మన అందరిలో మేము చిన్నప్పటి విద్యార్థి దశలో నుండి కూడా మాకు ఆదర్శ ప్రాయుడు మన కరీంల అనే. సో కరీంల అన్న చూస్తే ఫెడరల్ కేస్ట్రో అయినా ఆయన కనిపిస్తాడు మనకి. మేము మంచి మంచి ఉద్యమకర్తలు అందరూ కూడా ఆయన చూస్తాం. ఆయన చెప్పాలంటే ఆయన జీవితం ఉద్యమానికి అంకితం చేశాడు. ఈ రోజు కూడా చూడండి ఆయనలో ఎంత సిన్సియారిటీ ఉందంటే నేను ఆయన చూసి చాలా విషయాలు నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా ఒక లెక్చరర్ పనిచేస్తున్నాను ఇక్కడ కళాశాలలో. కానీ మేము ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులమే, ఆయనకి ఎప్పుడు కూడా మేము స్టూడెంట్లే. ఎందుకంటే ఆయన ఆయన నడుచుకునేటువంటి విధానాలు మానవులు అందరికీ ప్రతి ఒక్కరికి ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆయన గురించి చెప్తారనమాట. సో కాబట్టి ఆయన సామాన్యుని కూడా గేయ రూపంలో ఈ ఉద్యమాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి కరీంలన్న. సరే ఏదైనా ఆయన గురించి చెప్పాలంటే కూడా ఇంకా చాలా ఉందిలే. సో ఒక క్యాస్ట్రో మరణించినా కూడా, అందుకే నేను చెప్పేది సూర్యుడు మరణించి అస్తమించవచ్చు కానీ ఇంకొక ఉదయానికి అది నాంది అనే విషయం మర్చిపోకూడదు. ఉదయించిన సూర్యుడు ఖచ్చితంగా అస్తమించిన సూర్యుడు ఉదయించక మారడు. డెఫినెట్గా క్యూబాలో మరణిస్తాడమో కానీ ఖచ్చితంగా మన ఇండియాలో కావచ్చు, ఇంకో దేశంలో అలాంటి క్యాస్ట్రోలు 100 మంది పుడతారనే ఆశతో మనం ఇంకా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఉన్నారు, ఆల్రెడీ ఎంతోమంది క్యాస్ట్రోలు ఉన్నారు మన భారతదేశంలో కూడా. అలాంటి వాళ్ళని అందరికీ కూడా మనం ఇంకా ఎంకరేజ్ చేసి అలాంటి ఉద్యమ స్ఫూర్తిని మనం కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ అంటే మన శివాన్న చెప్పినట్టు ఒక దేశాన్ని మార్పు చేయాలంటే, ఒక సంస్కరించాలంటే ఒక కరెన్సీ ఒకటే కాదు, కానీ ఒక దేశాన్ని యొక్క ఆర్థిక స్థితిగతులు ఏదైనా తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా నల్లధనాన్ని ఒకటే కాదు టార్గెట్ చేయాల్సింది, సామాన్యుని గురించి స్టడీ చేయాలి. ఆ విధంగా చేస్తే సామాన్యులు ఎంతవరకు నష్టపోతారనేది గమనించిన తర్వాత అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో. ఎప్పుడు కూడా ఉన్నత వర్గం చూడండి, నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి ఎప్పుడు ఎన్నికల్లోనే హామీ ఇచ్చాడు మోడీగా. సో చాలా మంచిదే, కానీ నల్లధనం అనేది స్విట్జర్లాండ్లో కానీ ఇతర దేశాల్లో ఒక్క రూపాయి కూడా బయట తీసుకురా. ఎంత తీసుకొచ్చినారో లెక్క చెప్పమని చెప్పండి చూద్దాం. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా సేఫ్టీ చేయవచ్చాడు తప్ప ఇంత తీసుకొచ్చామని చెప్పమని చెప్పండి. అది వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పిచ్చుకుపైన బ్రహ్మాసనం వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులందరూ పిచ్చుకతో సమానమే, ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసాడు. సో రిలయన్స్ వాడు ఎప్పుడో అందుకే బహుశా 5 నెలల ముందుగా తెలిసిపోయిందేమో రిలయన్స్ జియో ఫ్రీ